अंदर की नमस्कार वेलकम टू मई चैनल वीडियो जीड़ीपप्पु बूंदी करी चाला क्विक टेस्ट तैयार चेसुकोवाल वीडियो चूद्दाम। मुंदुगा जीड़ीपप्पु बूंदी करी तैयार चेसुकोवडानिकी जीड़ीपप्पुनु नानबेट्टुकोवाली। ఒక బౌల్ తీసుకుని అందులో 4 స్పూన్లు జీడిపప్పు వేసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి। అరగంట పాటు జీడిపప్పును నానబెట్టుకున్న తర్వాత కర్రీ తయారు చేసుకున్నట్టయితే జీడిపప్పు కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది। స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి శనగపప్పు కూడా వేసుకోవాలి। వీటిని కొద్ది సేపు వేగించుకోవాలి। ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి। జీడిపప్పు వేసుకున్న తర్వాత హాఫ్‌గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా 2 నిమిషాల పాటు వేగించుకోవాలి। కొద్దిసేపు వేగించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను। ఉల్లిపాయ ముక్కలు మనకు చాలా త్వరగా మగ్గడానికి ఇందులో టేస్టుకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి। ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా మగ్గుతాయి। ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి। ఈ బూందీ జీడిపప్పు కర్రీకి ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది। ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే 1 స్పూన్ వేగించిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి। కొన్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి। చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 4-5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి। మనం పోసుకున్న వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరే వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా బూందీ పోసుకోవాలి। అంతా కూడా ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో బూందీ వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా వండినట్టయితే జీడిపప్పు బూందీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా చేసిన ఈ జీడిపప్పు బూందీ కర్రీ కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే అన్నంలోకే కాదండి చపాతీ పుల్కా పూరీల్లో కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా జీడిపప్పు బూందీ కర్రీని ఇలా తయారు చేసుకోవచ్చు। కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా జీడిపప్పు బూందీ కర్రీని ఇలా తయారు చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్।